జగన్ పాలనపై రాజం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి నిప్పులు చెరిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో దోచుకునేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపించారు. పరిశ్రమలపై దాడులు చేసి పొరుగు రాష్ట్రాలకు తరిమేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ నిధులను దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేగిడి మండలంలోని బాలకవీరి వలస అలాగే మునక వలసలతో పాటు ఒప్పంగి ఉనుకూరు కొర్ల వలసల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అని పిల్లల భవిష్యత్తు చూస్తాను, ప్రత్యేక హోదా చేస్తాను, ఇంకా చాలా విషయాలు చెప్పి నేను వాగ్దానాలు అన్నీ కూడా 99.5% చేశాను అని ఆయన పత్రికలో టీవీలో సాక్షిలోని సాక్షి టీవీలో చెప్తున్నాడు. అవునా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను, ప్రత్యేక హోదా తెచ్చావా?